హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి అమరావతి వెళ్తున్నాను. మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టెంపరీ క్యాపిటల్ అనొచ్చు. టెంపరీ క్యాపిటల్, పర్మనెంట్ క్యాపిటల్, ఫ్యూచర్ విల్ డిసైడ్. ఇది ప్రకాశం బ్యారేజ్. మొన్నదాకా వర్షాకాలంలో గేట్స్ అన్నీ ఎత్తినప్పుడు వ్యూ అయితే సూపర్గా ఉంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్లో 3 క్యాపిటల్స్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఐ థింక్ వచ్చేసాం. అమరావతి వచ్చేసి 35 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి. అక్కడ వచ్చేసి బాగా మంచి ఫేమస్ శివాలయం టెంపుల్ ఉంది, అమరలింగ. నేరాగా ఉంది రోడ్డు, 2 కార్లు అయితే డెఫినెట్గా పట్టు. సో ఇంకా లారీలు గిరీలు వచ్చినైతే చెప్పనక్కర్లేదు అన్నమాట. అసలు క్రాస్ చేయాలన్నా కూడా ఆలోచించాలండి, ఎందుకంటే పక్క మని పడిపోతాం పొరపాటున. ఏదన్నా కొంచెం చిన్న తేడా వచ్చినా సరే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ చేజింగ్స్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఈ రోడ్డు మీద. మంతన సత్యనారాయణ రాజు గారి యొక్క ఆశ్రమం ఇక్కడే. ఎవరైనా సరే బాగా తగ్గాలి, పచ్చం చేయాలి, ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసి చాలామంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక 15 డేస్ ఎంతో ఉంటుంది అన్నమాట. హాస్టల్ లాగా ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. పొద్దున్నే ఎక్సర్సైజెస్, యోగా, అదిగోండి కనపడుతుంది కదా, అదే మంతన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం. బాగుంది, వర్టికల్ గార్డెన్స్ అవన్నీ వేసి. ఈ రోడ్ వచ్చేసి కొత్తగా వేసారు అన్నమాట. ఇంతకుముందు ఇవన్నీ పొలాలు అలా ఉండేవి. ఎస్పెషల్లీ సెక్రటరేట్కి, హైకోర్టుకి వెళ్ళాలని ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఇంకా రోడ్లు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో అసలు. ఈ రోడ్లు నడుపుతున్న నడుములు పోవడం కంపల్సరీ. ఒక్క 30 కిలోమీటర్లకే ఇంత దారుణమైన రోడ్లు. వామ్మో, ఇప్పుడు వచ్చేది ఒక ప్యాత్ హోల్ చూడండి. అబ్సల్యూట్లీ వెరీ 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 సాడ్. రీసెంట్గానే ఈ మన రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ సర్వీస్ చేశాను. ఫ్రీ సర్వీసింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంకా విజయవాడలో అయితే ఆ 4 షోరూంలు ఒకటి చేతిలోనే ఉన్నాయంట. ఇంకా వాడి ఇష్ట రాజ్యం అయిపోయింది. చండాలంగా కొత్త బైక్ ఇస్తే దాన్ని ఏమో పాలిషింగ్ అంట, తొక్కంట, తోలంట. బైక్ వరకు బాగానే ఉంది, కానీ ఆ సర్వీసింగ్ ఒకటి వామో. కార్డ్ యాక్సెప్ట్ చేయడంట, ఇంకా ఈ డిజిటల్ టైంలో కూడా వాడు ఫోన్పే కానీ డబ్బులు కనపడాలంట వాడి కంటికి. బాధాకరమైన విషయం. ఎవరైనా విజయవాడలో బండి తీసుకోవాలనుకున్నా, లేకపోతే సర్వీసింగ్ చేయించుకోవాలన్నా, దయచేసి విజయవాడలో అయితే చేయించుకోండి. దయచేసి విజయవాడలో అయితే చేయించుకోకండి. పక్కన ఏ మంగళగిరో, గుంటూరో పోండి, కానీ లేకపోతే బయట ఏదైనా సర్వీస్ చేయకుండా ఆ ఫ్రీ సర్వీస్ పూర్తి చేసుకొని. ఇంకా వాడు ఏదైనా ఎక్స్ట్రా స్పోక్స్ టైట్ చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలంటే దయచేసి నమ్మకండి. మీరు అవన్నీ బయట చేయించుకుంటే ఇంకా తక్కువ అవుతుంది, వీడియోసే జిఎస్టీ అవన్నీ కాకుండా. సింపుల్గా చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కానీ ఎవడైనా సరే ఆ షోరూమ్స్లో
ఆ సర్వీస్ సెంటర్స్లో ఖచ్చితంగా చేసుకోకండి. అండ్ ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్. మీకు ఒక విషయం చెప్తాను, December 21st జూపిటర్ అండ్ సాటర్న్ ఒకే అలైన్మెంట్లో వచ్చి భూమికి చాలా దగ్గరగా కనపడతాయి. అంటే గురు శనిగ్రహాలు ఉన్నాయి కదా, లార్జెస్ట్ సాటర్న్ అంటే రింగ్స్గా ఉంటాయి కదా, అది సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ మన సోలార్ సిస్టంలో. అవి రెండు ఒకే అలైన్మెంట్ ఏర్పడి December 21st చాలా దగ్గరగా చాలా బ్రైట్గా కనపడతాయి అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మిస్ అవ్వద్దు. అఫ్ కోర్స్ మీకు ఈ విషయానికి ఈ విషయం తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నా స్టిల్, ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అంతే. సో ఆల్మోస్ట్ రీచ్డ్ అమరావతి. ఇంకొక 2 కిలోమీటర్స్లో, 2 కిలోమీటర్స్ కాదు, అమరావతిలోకి వచ్చేసాము ఆల్రెడీ. ఒక 2 కిలోమీటర్స్లో టెంపుల్ ఉందన్నమాట. సో హియర్ వి గో, వచ్చేసామండి అమరావతి టెంపుల్, అమరలింగేశ్వర స్వామి టెంపుల్. సో దర్శనం బాగా జరిగిందండి, డన్ విత్ ది అమరావతి ట్రిప్. అండ్ నాకైతే మా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినాయి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అనమాట, మేమందరం కలిసి ఒక చిన్న సైజ్ పిక్నిక్ లాగా దర్శిలో నేను చదువుకునేవాడిని, ప్రకాశం జిల్లా దర్శిలో. అక్కడి నుంచి ఇక్కడికి 2 కమాండర్ జీప్స్లో వచ్చి ఒక రోజంతా అమరావతి టెంపుల్ ప్లస్ గుంటూరు దగ్గర ఏదో పార్క్, పార్క్ పేరు గుర్తులేదు, గుంటూరు విజయవాడ అవుట్స్కట్స్లో ఉంటుంది, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్ డెఫినెట్గా చెప్పచ్చు. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.